హలో, నమస్తే సార్. అన్న మీరు ఆ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడరా, ఆ సౌండ్ ఎక్కువ వినబడుతుంది. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎట్లా చూస్తారు సీఎం భాషకు సంబంధించి? ఓకే, థ్యాంక్ యూ అన్నా. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అన్న, ఇది వైఆర్సీ. అవునండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. అదే రేవంత్ రెడ్డి అబ్దుల్ దాటి సీఎం భాష అనమాట. అవునవును అవును. అయితే ఇది వేస్ట్ సీఎం అండి. మనం చేసుకున్న దరిద్రం ఇది. అదే పెట్టారు కదా, ఫోన్ చేసి మాట్లాడదాము. ఎట్లా చూస్తారు మరి ఈ భాషను, ఏం చేద్దాం ఈ భాషకు సంబంధించి? ఈ భాషను ఏం చేద్దాం అంటే త్వరలోనే ఎట్లా 100% త్వరలోనే 100 రోజుల గ్యారంటీలు హామీ వేయడు. అవును అవును, 6 గ్యారంటీలు. ఈ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే పెద్ద తీస్తారు. మన మనసు ప్రతిపక్షంలో ఉన్నాం గానీ ఈ వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు సీఎం అయిండో, ఎందుకు ఈ మాటలు జారుతుండో. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎంఏ మాట్లాడినాక ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడకపోవడానికి తప్పేమి? అవును, అంతే కదా. అవునవును. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లది కూడా వాళ్ళు ఎంతో కొంత పని చేసుకొని పొద్దున్న మొబైల్ 5 నుంచి సాయంత్రం రాత్రి 11-12 పని చేసుకొని బస్కెట్ వల్ల జీవితాలలో మర్చిపోయింది. అవును, ఎందుకున్నాడు ఏం కథ అనేది ఆయనకు తెలవాలి. భాష అనేది మాట్లాడుకోవాలి. పేడి గడ్డ పోయింది, లక్షల కోట్లు మింగిర్రు చేసిర్రారంటే ఆధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టచ్చు కదా. అవును, సిబిఐ ఉన్నది, సిబిఐ కప్పేయపోవచ్చు కదా, ఎంక్వైరీ చేస్తారు కదా. అవునవును, ఖచ్చితంగా. అది మన కేసీఆర్ ను ఎటువడతాడు, రందా ఇది అది నేను బొందవేస్తారు, నీ బట్టలు ఇచ్చిర్రు, ఆల్రెడీ మొత్తం ఇస్తారు. నీ బట్టలు ఇప్పకుండా నువ్వు చూసుకోవాలి ఫస్ట్. అవును అన్న, మీ ఛానల్ నేను ఫాలో అయ్యి ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నేను మీ ఛానల్ ఫాలో అవుతున్నా. ఓకే, మీరు అట్లే కంటిన్యూ చేయండి, మేము కూడా సపోర్ట్ మీకు చేస్తాము. థ్యాంక్ యూ అండి, నేను ఇక్కడ సపోర్ట్ చేస్తాను. ఓకే అండి, ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.